హలో, ఎవరు మాట్లాడేది? నువ్వే మాట్లాడుతున్నావు. ఎవరు మాట్లాడేదని అడుగుతున్నానా? నువ్వే మాట్లాడుతున్నావు అని చెప్తున్నానా? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. పెట్టేకు అలారా దారికి. ఎవరు కావాలో చెప్పు. అంజలి కావాలి. అంజలి, నువ్వు ఎవరికో కావాలంట? ఎవరిని అడుగువి? ఎవరిని అడుగుతుంది? తనకి లైఫ్ ఇవ్వబోయేవాడిని చెప్పు. నీకు లైఫ్ ఇవ్వబోయేవాడంటే ఇక్కడ ఎవరికి లైఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు. పోనీ, తన్నాకు లైఫ్ ఇస్తున్నావాడుగు. ఇక్కడ లైఫ్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పు. అయితే నేనే నా లైఫ్ త్యాగం చేసుకోబోతున్నాను చెప్పు. ప్లేస్ ఇక్కడ తొందరగా డిసైడ్ చేసుకోమను. రేపు ఉదయం 6 ఆదిత్య బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోబోతున్నానని చెప్పు. హ్యాపీ జర్నీ అని చెప్పు. ఏ దూకదు దూకదు, అంజలి అంటే అక్కడికి వస్తుందిలే. ఎందుకే పూని కట్ చేసా పిచ్చి? వచ్చేసాను. ఏమండి ఈ ఘోరం చూడండి, తప్పే చెప్తున్నాను. మీ వద్ద సాయం మీరు చెయ్యండి. అయ్యో, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంది. ఇదేంటి, జనం పోగయ్యారు. ఆ అమ్మాయి ఎందుకు చావాలనుకుంటుంది? పరీక్ష తప్పిందా? కాదయ్యా, ప్రేమలో తప్పింది. ఆ అమ్మాయికి నేనంటే లవ్ అంట. రోజు ప్రేమించమని నా వెనకాల పడుతుంది. మనకి ఈ టైప్ ఎవరాలంటే అస్సలు నచ్చవు. ఏంటయ్యా, అయినా అంత అందమైన అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంటే ఓకే చేయడానికి నీకేంటి? ఐ లవ్ యూ నువ్వు చెప్తావా నన్ను చెప్పేమంటావా? నువ్వు చెప్తే ఈ గ్రేస్ టైం కూడా ఏదో వెంటనే దూకేస్తుంది. వాగవయ్యా, నువ్వే వర్రావు కమ్మా. ఇతంతా ఐ లవ్ యూ చెప్పించే పూచి మాది. నేను చెప్పను. ఏంటి వినపడట్లేదు? నేను చెప్పరా? నేను చెప్పరా? నేనంతా చెప్పాలి? నేను చెప్పరా? సరే 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 చెప్తా. అంజు, పబ్లిక్ డిమాండ్ మ్యాన్ అప్లికేషన్ శాంక్షన్ చేస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్, దిగిరా. వాట్ ఇస్ దిస్ ఫూల్ ట్రైయింగ్ టు డూ? ఓకే అమ్మా, ఎలాగైతేనే ఫైనల్ గా నిన్ను లవ్ చేయడానికి అబ్బాయి చేత ఒప్పించాం. నన్ను లవ్ చేయడానికి? అదే, లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించావంట కదా. నేనా? ఏమండి, ఓ పని చేయండి ప్లీజ్. నా చేత ఐ లవ్ యూ చెప్పించినట్టే అమ్మాయి చేత కూడా ఐ లవ్ యూ చెప్పించేయండి. ఈసారికి అలా కానిచ్చేద్దాం. ఏం చేస్తా? అలాగే. ఏమ్మా, అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పాడు కదా, ఇంకా కోపం దేనికి? అతను ఏమైనా కాదంటాడనా? విట్నెస్ గా మేముంటాం. నువ్వు ధైర్యంగా కాదు, రొమాంటిక్ గా ఐ లవ్ యూ చెప్పే. నేనా? అబ్బా చెప్పే అమ్మా, లేకపోతే ఇతను మూడు మారి తనే దూకేస్తాను అంటాడు. మీకేమైనా అనిపించిందా? కదా కదా, మరి కొంచెం వాల్యూమ్ పెంచమనండి. ఐ లవ్ యూ. ఓకే పబ్లిక్, మీ మీడియేషన్ అయిపోయింది. మీ మిత్రం తెగ ప్రేమించేసుకుంటాం. మీరందరూ దయచేసి ఏంటి వేడిగా ఉన్నావు? ఐస్ క్రీమ్ కావాలా? లవర్ ని డిమాండ్ చేయటం మీ లేడీస్ బర్త్ రైట్. షట్ అప్. ఇదో జనం మధ్య నువ్వు నాతో ఐ లవ్ యూ చెప్పించి గానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? అది నువ్వే కాదు, ఎవరైనా ఇలాగే టెన్షన్ పడతాను, అది మానవత్వం. అంటే నువ్వు ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా అనలేదు? అవును. నా మీద నీకు ఏమాత్రం అభిమానం లేదు? లేదు. నీ మనసులో నాకు చోటు లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నిజంగానే దూకి చచ్చిపోతాను. నా ఫ్రెండ్ ఋషి. మాస్టర్ జీ, ఇతనికి కోపం ఎక్కువ, మీరే ఇతన్ని శాంతంగా మార్చాలి. ఇక మీదట ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తే జస్ట్ 10 లెక్క పెట్టండి చాలు. మనల్ని దెబ్బ తీయడానికి అటువైపు నుంచి నరుకు వస్తున్నాడు అనుకుంటాను. అంజలిని ట్రాప్ చేసిన వాడి అస్థికలు కూడా దొరకకుండా చేయకపోతే నా పేరు. ఆవేశపడద్దు,